మూవీ రిలీజ్కి ముందు చాలా విమర్శలు కూడా వచ్చాయి, అనుపమని ఈ యాంగిల్లో చూపించడం అనేది కానీ, ఆ సీన్స్ కానీ, రిలీజ్ చేసిన టీజర్స్లో ఎక్కువ బోల్డ్ కంటెంట్ ఉందని కానీ. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యామిలీ సినిమా బాగుంది 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 అని మౌత్ టాక్తో వెళ్ళిపోతున్నారు అందరూ. అది ఆ ఫీలింగ్ మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? నేను హీరో ఎడిటర్ ఊరినే ఏంబీకి వెళ్ళి వెనకాల ఉంచున్నామండి, అసలు వెళ్ళినట్టు కూడా ఎవరికి తెలియకుండా వెనకాల నుంచి చూసాం. యాక్చువల్లీ సాటర్డే ఆఫ్టర్నూన్ 4 o'clock షో, మంచి ఫ్యామిలీస్ ఉంటారు మల్టీప్లెక్స్లో, వెళ్ళి చూసాం రెస్పాన్స్ ఎలా ఉందని. అసలు అక్కడ ఎంతమంది ఫ్యామిలీస్ నవ్వుతున్నారండి, ఎలా నవ్వుతున్నారంటే అసలు బోల్డ్ కంటెంట్ టీజర్లో ఏదైనా ఉంది అదంటే నిజంగా ఐ మీన్ ఫ్యామిలీసే ఒప్పుకోరు మీరు ఇట్లా మాట్లాడితే, ఎందుకంటే అంత ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తున్నారు సినిమా చాలా బాగుంది. ఇంకా థియేటర్స్ దగ్గరికి వెళ్ళి మనం పబ్లిక్ టాక్ అది కూడా చూస్తాం కదా థియేటర్స్లో, దాంట్లో ఒక 10 మంది మాట్లాడితే ఈజీగా ఒక 5 to 6 మెంబర్స్ ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు అండ్ వాళ్ళు ఎక్సైట్ అయ్యి చెప్తున్నారు చాలా బాగుంది సినిమా, అందరూ చూడాలి మళ్ళీ మళ్ళీ అని చెప్పి. సో అది ఐ ఫీల్ దట్ అది ఆ యాంగిల్ అనేది కంప్లీట్గా వాష్అవుట్ అయిపోయింది సినిమా రిలీజ్ అయిన తర్వాత. అంటే మా మైండ్ లో మాకు తెలుసు మా దగ్గర ఏ కంటెంట్ ఉందని చెప్పి, అందుకే మేము అసలు దాన్ని పట్టించుకోలేదు యాంగిల్ ని. ఒకసారి సినిమా రిలీజ్ అయిపోతే ఇట్స్ క్లియర్ వాటర్ విల్ బి వాటర్, మిల్క్ విల్ బి మిల్క్, రైట్? సో ఇందాక సిద్ధు చెప్పినట్టు ఫస్ట్ పార్ట్ అయిన తర్వాత చాలా మంది ఐ మీన్ ఆ లేడీస్ కానీ వీళ్ళ పిల్లలు కానీ బాగా కనెక్ట్ అయిన తర్వాత మేమే కాన్షియస్ గానే అసలు ఎట్టి పరిస్థితుల్లో లేడీస్ కానీ ఫ్యామిలీస్ పిల్లలతో వచ్చి చూస్తున్నప్పుడు ఏ రకమైన డిస్కంఫర్ట్ ఉండకూడదు వాళ్ళకి అన్నట్లు ప్లాన్ చేసే తీసాం. సో వీవర్ వెరీ కాన్ఫిడెంట్, ఎక్కడ ఫ్యామిలీస్కి ఇబ్బంది పడే కంటెంట్ లేదని మాకు తెలుసు. కానీ ఆ టీజర్ ట్రైలర్లో మరి మీడియా ఎందుకు అలా ఫీల్ అయిందో తెలియదు, బోల్డ్గా ఉంది బోల్డ్గా ఉందని. ఎక్కడ సినిమా బోల్డ్గా ఉండదండి, ప్రాపర్ సినిమాలో ఐ మీన్ ఫ్యామిలీస్ వెళ్ళి చూసే సినిమాలోనే ఉంటుంది. ఓవరాల్గా కన్విన్స్ అయిపోతారు ఆ క్యారెక్టర్తో, ఆ లిల్లీ క్యారెక్టర్ రివీల్ అయ్యేసరికి టోటల్గా ఓకే దీనికోసం ఇది అవసరమే అని ఒక కన్విన్స్ వచ్చేస్తుంది. అవసరమే అదే అంటున్నానండి, ఇప్పుడు మీ మీడియా అంటే అసలు దాంట్లో ఏమీ లేదండి అవసరం ఉంటానికి అవసరం లేకపోవడానికి. ఒక ఆడపిల్ల ఎలా ఉంటుందో ఈ జనరేషన్లో మీరు అందరూ ఎలా ఉన్నారో అలానే ఉంటుంది లిల్లీ కూడా, అంతేగాని పెద్దగా బోల్డ్గా ఏం కొత్తగా ఏమి ఉండదు అండి దాంట్లో ఏమి. అందంగా ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ బోల్డ్ కాదండి, అదే బోల్డ్ బోల్డ్ అని 100 సార్లు ఊరిని అందరూ కొట్టుకుపోయింది మొత్తం. ఏదో ట్రైలర్ లో చిన్న లేరు కొట్టుకుపోవడానికి అంటున్నాను, ట్రైలర్ లో చిన్న లిప్ లాక్ పెడితే బోల్డ్ బోల్డ్ అంటున్నారు, లిప్ లాక్ ఏ బోల్డ్ అయిపోయింది. అది ఇట్స్ వెరీ ఎవిడెంట్ అండి, దాని గురించి మాట్లాడితే క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్ గానీ ఇంటర్వ్యూలు గానీ వైరల్ అవుతాయని దాని గురించి అడుగుతారండి కాన్స్టెంట్ గా, బట్ అసలు ఆ యాంగిలే లేదండి.